49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఆయన సొంతగా ఆలోచించాడో లేకుంటే ఆయనకి ఎవరైనా సలహాలు ఇచ్చారో తెలియదు, కానీ వచ్చే ఎన్నికలు 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఇవి పేద ప్రజలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంగా, అంటే క్లాస్ వార్గా ఏదైతే ఆయన చిత్రీకరించడం ప్రారంభించాడో, ఇది డైరెక్ట్గా సూటిగా వెళ్ళి ప్రజల్ని తాకుతోంది. ఇది మామూలు నినాదంగా లేదు. నిజంగా ఎలక్షన్స్ ఎవరి మధ్య జరుగుతాయి అంటే తెలుగుదేశం పార్టీకి, వైసీపీకి మధ్య, లేదా తెలుగుదేశం జనసేన కూటమి వర్సెస్ వైసీపీ మధ్య జరిగే యుద్ధంగా మనం జనరల్గా అనుకోవచ్చు. ఆయన అమరావతి సభలో అయినా అంతకుముందు సభలో అయినా కూడా ఇది కురుక్షేత్ర సంగ్రామం అని చెప్తూ వచ్చాడు జగన్. క్లాస్ వారాన్ని ఎప్పుడైతే ఒక వర్డ్ను కాయిన్ చేశాడో, ఖరారు చేశాడో, ఆ పదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఒక డిబేటబుల్ ఇష్యూ అయింది. అంటే ఒక చర్చనీయాంశమైన పదంగా మారింది. అంటే వర్గాల మధ్య పోరు, పేద ప్రజలు ఎవరు అంటే పేద ప్రజల పక్షాన జగన్ నిలబడినట్టు, పెత్తం ధరల పక్షాన చంద్రబాబు నాయుడు ఆయనకు మద్దతు ఇస్తున్న, లేకుంటే ఆయనతో రేపు ఎలక్షన్స్లో భాగస్వామి కానున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, లేదా ఇతర వైసీపీ వ్యతిరేక శక్తులన్నీ ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. అందువల్ల తెలుగుదేశం ప్లస్ జనసేన ఈ కూటమిని దెబ్బ కొట్టడానికి జగన్ సంధించిన నినాదం మామూలు నినాదంగా లేదు. అదొక అస్త్రంగా, బ్రహ్మాస్త్రంగా కూడా మారే పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఇప్పటికే హోర్డింగ్లు, అట్లాగే కొన్ని పోస్టర్స్ ప్రత్యక్షమవుతున్నాయి. ఇవి ప్రజలకు డైరెక్ట్గా సూటిగా, అంటే ప్రజలకు కనెక్ట్ అవుతున్నట్టుగా వచ్చిన సమాచారంతో, ఆ మేరకు అందిన నివేదికలతో ఇప్పుడు జగన్తో పాటు పనిచేస్తున్న బృందం ఏం చేసిందంటే, ప్రతి గ్రామంలో ఇటువంటి హోర్డింగ్లు పెద్ద ఎత్తున పెట్టాలంటూ ఆదేశాలు ఇచ్చారు. సో పార్టీ కార్యకర్తలు, పార్టీ యంత్రాంగం ఆ పనిలో ఉంది. ఇందులో భాగంగా కూడా వైసీపీ ఏం చేస్తుందంటే కొత్తగా క్యారికేచర్స్, కార్టూన్స్ కూడా తయారు చేస్తుంది. ఈ కార్టూన్లు కొన్ని ఇప్పటికే విడుదల కూడా చేసింది. ఆ కార్టూన్లలో ఏంటంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ పల్లకిలో వెళుతుంటారు. ఆ పల్లకిని ఒకవైపు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మరోవైపు జగన్ వ్యతిరేక మీడియా ప్రతినిధులు వాళ్ళు మోస్తున్నట్టుగా ఉంటుంది ఆ దృశ్యం. మరోపక్క కొంతమంది, అంటే ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలనండి, ఇంకెవరినండి, వాళ్ళు పేద ప్రజలపై రాళ్ళు విసురుతున్నట్టుగా కూడా అందులో క్యారికేచర్ ఉంటుంది. అక్కడ అంటే పేద ప్రజలకు పైన రాళ్ళు విసురుతున్నప్పుడు, ఓవైపు పల్లకి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక బాహుబలి రూపంలో జగన్ ప్రత్యక్షం అవుతాడు. అంటే జగన్ బాహుబలిగా అవతారం ఎత్తినట్టుగా ఉంటుంది అక్కడ కార్టూన్. సో బాహుబలిగా ఉన్న ఆ అవతారంలో ఉన్న, అంటే ఆ మేరకు ఉన్న, అంటే అడ్డుగా ఉండి పేద ప్రజలపై రాళ్ళు తగలకుండా జగన్ అడ్డుకుంటున్న దృశ్యాన్ని వాళ్ళు కార్టూన్లో బంధించారు. అంటే ఏమిటి, ఇక్కడ పేద ప్రజల పక్షాన జగన్ ఉన్నట్టుగా చెప్పడానికి ఈ జగన్కు సంబంధించిన మద్దతుదారులనండి, వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలనండి, వీటిని తయారు చేసి సంధించారు. ఈ కార్టూన్లు, క్యారికేచర్స్ కూడా బాగా ప్రజల్లో పనిచేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అవి ఇవి, అంటే ఇవి ఒక మామూలుగా ఏదో ఎలక్షన్ సమయంలో ప్రచారం కోసం, ప్రచార ఆర్భాటం కోసం కార్టూన్లు వేయడం, ప్రత్యర్థులను విలన్లుగా చిత్రీకరించి రకరకాల కథనాలు వండి వాచడం, అదంతా కూడా డిఫరెంట్ యాంగిల్. ఇది డిఫరెంట్గా ఉంది. ఎప్పుడైతే జగన్ క్లాస్ వార్ అనే ఒకటి స్టార్ట్ చేశాడో, దానికి అనుకూలంగా మళ్ళీ ఈ ప్రచార శైలిని కూడా మార్చారు. దీంట్లో హోర్డింగ్లు, పోస్టర్లు, లేదా ఇతరత్ర రూపాల్లో ఫ్లెక్సీలు, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి గ్రామాన ప్రత్యక్షమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకొక వైపు పేద ప్రజల పక్షాన తాను ఉన్నట్టుగా, అట్లాగే క్లాస్ వార్కు సంబంధించి, అంటే పేద ప్రజలు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంగా చెప్పడానికి గాను, అమరావతి ప్రాంతంలో కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన దాదాపు 51,000 మందికి పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీ కూడా చేయడం అనేది
ఈ జగన్ సంధించిన అస్త్రంలో భాగమే. అందువల్ల ఏంటంటే ఈ ఇప్పుడు వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్ ఇదివరకటి జగన్ కాదు. 2019 నాటి జగన్ లాగా ఇప్పుడు కనిపించట్లేదు. ఇప్పుడు ఆయన చాలా అస్త్రశస్త్రాలతో రంగంలో దిగినట్టుగా కనిపిస్తుంది. ఇది ఒక్కటే నినాదమా లేక దీనికి తోడుగా మరికొన్ని బ్రహ్మాండమైన అస్త్రాలు కూడా సంధించే అవకాశం ఉందా అన్నది తెలియదు. కానీ ఇటువంటి అస్త్రాలను ఎదుర్కొనే విషయంలో టీడీపీ జనసేన మరి ఏ రకంగా కౌంటర్ చేస్తాయి, ఏ రకంగా రియాక్ట్ అవుతాయి ఏమిటన్నది చూడాలి. థ్యాంక్ యూ.